బిగ్ బాస్ ఇప్పుడు చూస్తున్న రియాలిటీ షోస్లో నెంబర్ వన్ రియాలిటీ షోస్ అయితే దీనికి వచ్చినంత ప్రేక్షకాదరణ దీ దీని షోలో ఉన్న కంటెస్టెంట్స్ ఒక వాల్యూ నిజానికి చెప్పాలంటే నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇక అదే తరుణంలో బిగ్ బాస్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోందని ఇప్పటికే వార్తల కుప్పమంటున్నాయి ఇంతకీ ఏంటిది అంటే ఇప్పటికే ష్యామ్ల ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కేవలం అంటే కేవలం ఏడుగురు మాత్రమే ఇంటి సభ్యులు ఉన్నారు అయితే ఈరోజు శనివారం పూట మరో శనివారం కానీ ఆదివారం కానీ ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు నిజానికి ప్రేక్షకుల అంచనా ప్రకారం డబల్ ధమాకా ఉండే అవకాశం కూడా లేకపోలేదు అయితే ఇదిలా పక్కకు పెడితే బిగ్ బాస్ యాజమాన్యానికి కౌశల్ ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయాడు దాదాపుగా ఐదో వారం నుంచే కౌశల్ విన్నర్ అని తేల్చి చెప్పేశాడు చూసే ప్రేక్షకులు దాంతో ఉన్న సస్పెన్స్ కార్డ్స్ పోవటమే కాకుండా కౌశల అభిమానులు రోజు రోజుకి పెరిగిపోవటం జరిగింది ఇదంతా గమనిస్తున్న బిగ్ బాస్ యాజమాన్యం ఎలా అయినా సరే జెన్యున్గా ఒక ఆట అంటూ ఉండాలని ప్రేక్షకులు గెస్ట్ చేయలేని విధంగా అక్కడ రిప్లైలు అలాగే రియాక్షన్స్ ఉండాలని తేల్చుకున్న బిగ్ బాస్ ఇక రెండు వారాల పాటు ఇంకొక రెండు వారం కానీ ఇంకొక వారం రోజులు కానీ పొడిగిద్దామన్న ఆలోచనలోకి వచ్చింది నిజానికి నూట అరవై రోజులు ప్లాన్ చేసిన బిగ్ బాస్ ఇప్పుడు అది కాస్త పెరిగి నూట పది రోజులకు కానీ లేకపోతే నూట పన్నెండు రోజులకు కానీ అయ్యే అవకాశం ఉందని అది కూడా కేవలం అంటే కేవలం బిగ్ బాస్ విన్నర్ని ముందుగా ముందుగానే ఊహించేసి కౌశల్నే విన్నర్గా ప్రకటిస్తున్న కొంత సోషల్ మీడియాకి అలాగే ఇతరిద్దర మీడియాకి భయపడి ఈ విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ పొడిగించిన వారం రోజులు చాలా కఠినమైన టాస్క్స్తే కాకుండా ముఖ్యంగా ఎవరైతే ఇప్పటిదాకా స్ట్రాంగ్గా ఆడుతూ వచ్చారో వాళ్ళ అసలు వీక్నెస్ ఏంటి అని బయటపెట్టే పథకంలోనే బిగ్ బాస్ ఉంది దానికి సంబంధించిన గేమ్లు లాజిస్టిక్స్లు స్ట్రాటజీలు ఇప్పటికే రెడీ అయిపోయాయని ఇక వారం రోజులు పొడిగి విషయం ఈ రోజు అంటే శనివారం కానీ ఆదివారం కానీ నాని బహిరంగంగానే చెప్తాడని తెలుస్తోంది మరి చూశారుగా ఒకవేళ నిజంగా వారం రోజులు పొడిగిస్తే మాత్రం బిగ్ బాస్ అభిమానులకి ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి